నా పేరు మానం బోస్రెడ్డి, ఉండవల్లి గ్రామం. ఉండవల్లి గ్రామం రాజధాని నగరంలో మొదటి గ్రామం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 1915 రాజధాని తీసుకునేటప్పుడు రైతులు బలవంతం చేయను, ఎవరు ఇస్తే వాళ్ళదే తీసుకుంటా అని చెప్పాడు. తర్వాత పోలీసుల వాళ్ళ ద్వారా కానీ చట్టం ద్వారా కానీ బలవంతం చేసి మా పొలాలన్నీ లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము ఆ గ్రామంలో రైతులందరూ ఇవ్వనని చెప్పాము. దానికి సహకారం చేశారు మా ఎమ్మెల్యే గారు, ఆర్కే గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బలవంతం సేకరణని చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన సొంతం కోసం ఉపయోగించుకోవడం, సిఆర్డీ అని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అసోసియేషన్ అని ఒక సంస్థ పెట్టి దానివల్ల భూములన్నీ లాక్కుని ఆయన ఇతర రేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు. అటువంటి ప్రయత్నాలన్నీ మేమందరూ రైతులందరూ కలిసి ఆర్కే గారి ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా భూములు పోకుండా నిలబెట్టుకున్నాము. మేము అప్పట్లోనే చెప్పాము, రాజధాని గ్రామాలకు రాజధానికి ఇక్కడ అనువైన ప్రాంతం కాదు, ఇది వరద ప్రాంతము. అప్పట్లో టౌన్కి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేసుకోమని శివరామకృష్ణ గారు కమిషన్ చెప్పింది. అయినా కూడా ఆయన 50 కిలోమీటర్లు కాదని విజయవాడ దగ్గరగానే రాజధాని నిర్మాణం చేయాలని, తద్వారా ఈ ఖరీదైన భూములు విలువైన భూములు తీసుకుని తన డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా రైతులు ఎవరు నిర్భయంగా భయపడకుండా ఆర్కే గారి సహకారంతో కోర్టుల ద్వారా ప్రయత్నం చేసి మా భూములు మేము కాపాడుకోగలిగాము. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయాలు చాలా సానుకూలంగా స్పందించి ఆయన 5 సంవత్సరాలు ఎట్లయితే బాధ పెట్టాడో ఆ బాధనంతరం దిగమింగునే విధంగా 5 నిమిషాల్లో రైతులకు ఏం చేయాలి, మీ పరిస్థితి ఏంది, మీ గ్రామాలకు ఏ రకమైన సహాయం చేయాలనే ఉద్దేశం అందరినీ ప్రతి రైతుని అడిగారు. అప్పుడు మా గ్రామాల్లో సిఆర్డీ అని తొలగించమని, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా డెవలప్ చేయలేదు కనుక ఇప్పుడు ఆర్కే గారి ద్వారా మీకు ఏ రోడ్డు అవసరాలు, ఆ అవసరాలు పరిస్థితి లేదని ఆయన ద్వారా సేకరించి ప్రతి గ్రామానికి కావలసిన రోడ్డు సౌకర్యాలు చేస్తాను, సిఆర్డీని తొలగిస్తానని చెప్పాడు. కనుక ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలను పిలిచి సానుకూలంగా స్పందించి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ పనులన్నీ చేసి పెడతానని ప్రజల ముందే అయితే రైతుల ముందే చెప్పాడు కనుక దానికి చాలా సంతోషం. ఆ విధంగా చేసినందుకు ఈ విధమైన సహకారం అందించినట్టుకు మేము ముందుగా మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారిని, ఆ విధంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.